తూర్పు కనుమల్లో అదో భూతల స్వర్గం. ఈ సీజన్లో అక్కడ ప్రకృతి మరింత సోయగం సంతరించుకుంటుంది. ప్రకృతి ప్రేమికులను రారమ్మని ఆహ్వానిస్తుంది. సీజన్ ప్రారంభంలో తెరమంచు తెరల చాటున ఒదిగిన అరకు అందాలను చూసేందుకు టూరిస్టులు పోటీ పడుతున్నారు. ఆంధ్ర ఊటీగా పిలిచే విశాఖ మన్యంలోని అరకు అందాలపై ఎన్టీవీ స్పెషల్ స్టోరీ. తెరలు తెరలుగా కమ్ముకున్న తెలిమంచు గిలిగింతలు పెట్టే చలి, ఉదయం ఎనిమిదైనా కనిపించని సూర్యుడు, ఈ మాటలు వింటుంటేనే మనసు పులకరిస్తుంది. మరి నేరుగా ఆస్వాదిస్తే ఆ అనుభూతి ఎప్పటికీ మరచిపోలేందవుతుంది. అందుకే అరకు అందాలను కనులారా చూసేందుకు విశాఖ మన్యానికి రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు పర్యాటకులు. శీతాకాలంలో విశాఖ మన్యంలో ఊటిని తలపించడానికి, ఇక్కడ ప్రకృతి రమణీయత పరుచుకోవడానికి ఒక కారణముంది. ఉత్తరాది నుంచి వచ్చే శీతలగాలులతో ఇక్కడి వాతావరణం మారిపోతుంది. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతాయి. ప్రకృతి అందాలకు ఫిదా అయ్యే పర్యాటకులు శీతలగాలులు శరీరాన్ని తాకుతూ వెళ్తుంటే పొలకించిపోతుంటారు. అరకులో ఎక్కుగల మరో ప్రత్యేకత వలసే పూల సొగవులు. పచ్చటి కొండలపై పసుపచ్చని తివాచి పరిచినట్లుగా కనిపిస్తుంది ఆ దృశ్యం. ఇక విశాఖ ఏజెన్సీలోని మరో ప్రాంతమైన లంబసింగిలో నీరు గడ్డకట్టే స్థాయికి పడిపోతూ ఉంటుంది ఉష్ణోగ్రత. డిసెంబర్లో ఇక్కడ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. దీంతో లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్ అని పిలుస్తుంటారు పర్యాటకులు. మోటార్ సైకిల్ వేసుకొచ్చాం సరదాగాను, మొత్తం బాగా ఎంజాయ్ చేసాం అందరూ. చాలా బాగుందండి మామూలు, ఇంకా కాశ్మీర్ వెళ్ళక్కల అలా ఉంది. ఈ మంచు దగ్గర 10-8 డిగ్రీస్ దాకా ఉంది. యాక్చువల్లీ ఈ టైంలో అరకు ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది అన్నమాట. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాము. అరకు ఈ టైంలో క్లైమేట్ వచ్చేసి 8-10 డిగ్రీస్ ఉంటుంది, కానీ మంచు వచ్చి చాలా బాగుందండి. ఎంత ఎంజాయ్ చేస్తున్నామంటే మాకే తెలియదు. మార్నింగ్ 5 నుంచి ఇక్కడే తిరుగుతున్నాము. అసలు లంబసింగిలో చలి ఏ స్థాయిలో ఉంటుందంటే, సాయంత్రం 6 గంటలు అయ్యేసరికి చలి వణికించేస్తుంది. దీంతో చలిని తట్టుకోవడానికి తాము బస చేసిన హోటళ్లు, రిసార్ట్ల వద్ద గల క్యాంప్ ఫైర్ల చుట్టూ చేరిపోతారు పర్యాటకులు. నేను స్టార్ట్ అయ్యాము, కాకినాడ నుంచి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు రాత్రి ఇక్కడ స్టే చేసాం. ఇప్పుడు వాళ్ళ చాపరాయి, కట్టిక వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూసే ప్లానింగ్ ఉంది. ప్రెసెంట్ అయితే బాగుంది చాలా. హోటల్ అకామిడేషన్ కూడా చాలా బాగుంది, మాకు చాలా నచ్చింది. అది ఇలా క్యాంప్ ఫైర్ వేసాము, ఎందుకంటే మంచు ఇక్కడ ఎక్కువగా ఉండడం బట్టి దానితో ఇక చాలా ఎంజాయ్ చేసాము. అలాగే ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడం కంటే ఇక్కడ దగ్గరలో ఉన్న అరకు వచ్చి ఎంజాయ్ చేస్తే ఇంకా బెస్ట్గా ఉంటుంది. ఫీలింగ్ సో ఎక్సైటింగ్. చాలామంది చెప్పారు అరకు బాగుంటుంది బాగుంటుంది, చాలా బాగుంది. నేను ఎంజాయ్ చేస్తాను. బై వాక్ మార్నింగ్ నుంచి వస్తూ ఉంటే ఈ క్లైమేట్, ఈ వెదర్ చాలా బాగుంది, చాలా నచ్చింది. మంచు క్లైమేట్ చాలా బాగుంది, లైట్గా తుప్పర పడినట్టు ఎంజాయింగ్. అరకు లంబసింగిలో ప్రకృతి అందాలను కన్నులారా చూసి తమ మదిలో నిక్షిప్తం చేసుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి సైతం వస్తుంటారు పర్యాటకులు.